हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो इंस्टेंट टमाटा दोसनी एला प्रिपेर चेसुकोलो चूद्दामंडी। इंदुलो सज्जपिंडिनी उपयोगिंची हेल्दीगा टेस्टीगा ई दोसनी एला प्रिपेर चेसुकोलो चूद्दामु। मुंदुगा टमाटा पेस्ट नी प्रिपेर चेसुकोवाली। रेंडु टमाटालनी इला चिन्न मुक्कलुगा कट चेसुकोनी ओक मिक्सी ग्राइंडर लो वेसुकोवाली। अंदुलो कोद्दिगा कारमु, चिन्न अल्लं मुक्क वेसुकोनी मेत्तगा ग्राइंड चेसुकोवाली। ఈ విధంగా మనకి టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది। ఒక మిక్సింగ్ బౌల్ లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని వేసుకోవాలి। అందులో 1 కప్ సజ్జ పిండిని వేసుకోవాలి। హాఫ్ కప్ బొంబాయి రవ్వ, హాఫ్ కప్ బియ్యం పిండి, వేసుకుని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి। హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిండి చక్కగా నానిపోయింది। ఇలా నానబెట్టుకుంటే దోసలు క్రిస్పీగా వస్తాయండి। ఇందులోనే 1 కప్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి। చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి। రుచికి సరిపడినంత salt వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి। మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి। పిండిని ఇలా కలుపుకుంటే మనకి దోసలు చాలా క్రిస్పీగా వస్తాయండి। ఇప్పుడు దోసని వేసుకోవాలి। పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ తో స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోస ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది। ఈ దోస వేగడానికి 2 మినిట్స్ టైం పడుతుందండి। మనం ఈ రెండో పక్కన కూడా దోసని వేయించుకోవాలి। చూసారు కదా, చాలా క్రిస్పీగా దోస రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఈ దోసని సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి। థాంక్స్ ఫర్ వాచింగ్।